రమణ మహర్షుల వారి బోధనలు సూచనలు పూర్తిగా మౌనమే. నీవెవరివో నీవే తెలుసుకో అనే మాట తప్ప మరొకటి లేదు. కానీ మహర్షుల వారు ఎన్నడూ తాను దైవమని చెప్పలేదు. చెప్పకపోగా దైవము ఒక ఆలోచన, దేహం ఒక ఆలోచన, జగత్తు మరొక ఆలోచన, అటువంటి ఆలోచనల నుండి బయటపడాలి అన్నారు. ఆ విధంగా కాకుండా మహర్షి మీద స్తోత్రాలు, పాటలు, గీతాలు, రచనలు, అష్టోత్తరాలు, శతనామావళి చేయమని ఎప్పుడూ అనలేదు. నీవెవరివో నీవే తెలుసుకోవడం తప్ప మరి వేరు మాట వారు చెప్పలేదు. వారికి గుడి కట్టమని కానీ, పూజలు చేయమని కానీ, ఆరాధనలు కల్పించమని కానీ వారు ఎన్నడూ సూచించలేదు. ఉన్న దేవుళ్ళు చాలక మహర్షిని కూడా ఒక దైవంగా భావించి కీర్తించడం, స్మరించడం, పూజించడం ఆయన ఒప్పుకోలేదు. అంతవరకు దేనికి వారు ఒకరోజు విస్తట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు తలా ఒక ముద్ద తీసుకోవడం మొదలుపెట్టారు. అది చూసి తగదన్నారు. ఈ దేహానికి ఆహారం కావాలి కదా, అసలు ప్రసాదము అంటే అహంకారము లేకుండా ఏది స్వీకరించినా అది ప్రసాదమే అన్నారు. అంతేకాక వారు చెప్పిన సూచనలు, విధానము అనుసరించాలి కానీ తనను ఆరాధించమని ఏ క్షణము చెప్పలేదు. అది సరైంది కాదన్నారు. కొందరు అష్టోత్తర, శతనామావళి, మరొక కీర్తన అని ఎన్నో రకరకాలుగా రచనలు చేసి ప్రచారంలో పెట్టుకుంటారు. వారి మీద పాటలు కూడా ఎన్నో రాసుకున్నారు. అసలు నేనెవరో అన్న విచారణ మార్గాన్ని పక్కకు పెట్టి విపరీతమైన ధోరణిలో ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం ఎంతమాత్రం, ఎంతవరకు సమంజసం? ఆయన ఎన్నడూ తన నామాన్ని జపం చేయమనలేదు. అసలు నీ ప్రయత్నమే ఒక అడ్డు అని చెప్పారు. అయత్నం సిద్ధమైన ఆత్మస్థితికి నీ ప్రయత్నం ఏమిటి అంటారు. నువ్వు చేసే ప్రతి ఆలోచన స్వరూప జ్ఞానానికి దూరం చేస్తుందన్నారు. వాటిని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నీవెవరో నీవు తెలుసుకోలేకపోతే, అది నీకు కుదరకపోతే, ఆ ఉచతర శక్తికి పూర్ణ శరణాగతి కమ్మన్నారు. వ్యక్తిత్వం నాశమే స్వరూప జ్ఞానానికి దారితీస్తుంది అన్నారు. వారు సూచించినటువంటి మార్గాన్ని పక్కకు పెట్టి ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం సరి అయినది కాదు. విచారించండి, నేనుగా ఉన్న సత్యస్థితి నీ స్వరూపమని గుర్తించి నిలిచి ఉండుట కావాలి. ఆ విధంగా ప్రవర్తించండి. రమణ మహర్షి సంభాషణలను ఒక్కసారి పరిశీలించండి. అందులో ఎక్కడైనా ఆత్మవిచారము తప్ప ఏ ఒక్క మాట అన్యముగా లేదు. అంతేకాదు, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని పట్టుకుని వివిధ రకాలైనటువంటి పనులు చేయటం వల్ల ప్రయోజనం శూన్యం అని కూడా చెప్పారు. మౌనానికి మించిన సాధన లేదన్నారు. అసలు ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మరిచి అహంకారంతో, వ్యక్తిత్వంతో ఎవరి ఇష్టానుసారం వారు గుళ్ళు, గోపురాలు కడుతూ భజనలు, కీర్తనలు చేసుకుంటూ స్వరూపానికి దూరం అవుతున్నారు. అంతేకాదు, ఎన్నో రకాలైనటువంటి దినములను పాటించడం తోటి జీవితకాలం గడిచిపోతుంది తప్ప ఆత్మవిచారానికి అసలు అవకాశమే లేకుండా పోయింది. ఇట్టి పూజలు, పునస్కారాల వల్ల వక్రమార్గం పట్టి వారు చెప్పిన సూచనలు మరుగున పడిపోయాయి. వాటిని పాటించడం లేదు. అది చాలా విచారకరం. ఆదిశంకరులు చెప్పిన దేహం, నాహం, కోహం, సోహం అన్న విషయాన్ని మహర్షుల వారు నీవెవరో తెలుసుకో, నీవు ఇది అది అనటం కాదు, నేను నేనుగా నిలిచి ఉండుటే కావాలి, అందుకనే ఊరక ఉండు అనేది వారి సూచన. మౌనమే శరణ్యం.